సంబంధించి కావచ్చు, కాలేజ్ సంబంధించి కావచ్చు, ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఈ సెలవుల టైంలో చాలామంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళారు, చాలామంది కలిశారు. అంటే ఇంకోటి ఈ మధ్యలో క్రిస్మస్ కూడా రావడం, వేడుకలు జరగడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ స్టార్ట్ అయినటువంటి క్రమంలో పిల్లలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడు మీరు అడిగిన డెత్స్ విషయానికి వచ్చినప్పుడు, డెత్స్ అనే విషయానికి వచ్చినప్పుడు కోమార్బిటీస్, ఇంతకుముందు చెప్పినట్టు కోమార్బిటీస్ ఇంతకు ముందు అనేక జబ్బులతో ఉండేసి సడన్గా ఒకవేళ కనుక కోవిడ్ అటాక్ అయితే ఈ వేరే జబ్బుతో చనిపోయినా కూడా దాన్ని తీసుకొచ్చేసి కోవిడ్ అకౌంట్లో వేస్తున్నారు. ఓకే, మీకు చనిపోయిన ఏజ్ ఫ్యాక్టర్స్ ఎవ్వరు కూడా ఇప్పుడు వచ్చి కోవిడ్తోనే అబ్సల్యూట్లీగా ఆ క్లాస్ గల కోవిడ్ సింప్టమ్స్ వచ్చి జైన్ అయిన వాళ్ళు కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్స్, ఐఎమ్ సీన్స్ మెనీ మోర్ హాస్పిటల్స్ రెగ్యులర్లీ, ఐ డిస్కస్ విత్ దెమ్. సో ఎక్కడ కూడా ఇవన్నీ చూసినట్టయితే ఇప్పుడు వచ్చి కోవిడ్తో అటాక్ చేసిన అటాక్ అయిన సింప్టమ్స్ అయితే కాదు. అబ్సల్యూట్లీ ఈ చనిపోయిన కోమార్బిటీస్ అనేది వీళ్ళు ఏ జబ్బుతో, వాళ్ళకు ఉన్న జబ్బుతో ఏ జబ్బుతో చనిపోయిందో మనం డిసైడ్ చేస్తే జీవితకాలం మొత్తం అక్కడికే వెళ్ళిపోతారు. సో దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పని లేదు, భయపడాల్సిన పని అంతకంటే లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు చిన్నపిల్లలకు కానీ లేదు అనుకుంటే రెగ్యులర్గా ఎవరికైనా, నాట్ ఓన్లీ పీడియాట్రిక్స్ ఈవెన్ అడల్ట్స్ ఆల్సో, ఎవరికైనా కూడా రెగ్యులర్గా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫ్లూ సింప్టమ్స్, ఎనీ వైరల్ సింప్టమ్స్, ఎనీ అదర్ థింగ్స్ ఏదైనా కనుక ఒక కంప్లైంట్ వచ్చినట్టు అయితే దాన్ని వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని సంబంధిత ఇన్వెస్టిగేషన్స్ చేపించుకొని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మాండేటరీ. దానిలో ఏమి లేదు, దీనికి భయపడాల్సిన పని లేదు. మనం రెగ్యులర్గా ఏ జబ్బు వచ్చినా కూడా అదే పని చేస్తుంటాం. ఇది వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చింది అనుకోండి, ఇంట్లో అందరూ ఇంటిల్లి బాధకి అటాక్ కాకముందుకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి దానికి చూపించుకోవడం, ఇంట్లోనే ఐసోలేటెడ్గా ఉండడం, ఐసోలేషన్ క్రియేట్ చేసుకోవడం మంచిది. ఇది సహజంగా మనం చేసే పని. దీన్ని ఇది ఇప్పుడు కంజక్టివైటిస్ వచ్చింది అనుకోండి, కంజక్టివైటిస్ వస్తే ఇంటిల్లి బాధకి అటాక్ అవుతుంటాం, దాన్ని ఐసోలేట్ చేస్తుంటాం మనం. ఎవరికి వచ్చినా కళ్ళలు, జనరల్గా వాడక భాషలో ఐ థింక్ కళ్ళ కలక సంథింగ్ ఏదో అంటుంటారు, సబ్జెక్టు కరెక్షన్ తెలుగులో. ఇలా కంజక్టివైటిస్ వచ్చినప్పుడు ఆ పనే చేస్తుంటాం. అది ఒక కోల్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఒక డిస్కషన్ వ్యూ పాయింట్ ఉన్నప్పుడు కేర్ తీసుకోమని చెప్తాం, భయపడొద్దు అని చెప్పట్లేదు, భయపడమని చెప్పట్లేదు, కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకొని ఆ కేర్తోని ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. అది అవ్వచ్చు అవ్వకపోయి ఉండొచ్చు కూడా, ఆ ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఈవెన్ JN1 సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇప్పుడు మనకు అవైలబిలిటీగా లేవు. కన్ఫ్యూజ్ లేదు, అవైలబిలిటీగా లేకపోతే JN1తోనే చనిపోయిందా అని ఎలా నిర్ధారించగలిగింది, ఇది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈరోజు రెగ్యులర్గా ఉండే కోవిడ్ కోమార్బిడిటీస్తో ఉండే వాళ్ళు కానీ ఇంతకు ముందు సంబంధించిన ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్తో కానీ ఏదైనా ఉన్నట్టు అయితే దాన్ని రూల్అవుట్ చేసుకొని దానికోసం హాస్పిటల్లో జైన్ అయిన తర్వాత చనిపోయిన కేసులు ఇవన్నీ. ఈరోజు జైన్ అయిన తర్వాత అదర్ థింగ్ అదర్ డిసీజెస్ కూడా వీళ్ళకు కోమార్బిటీస్, ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్సివ్, మన కార్డియాక్ ప్రాబ్లము, క్యాన్సర్స్, లేకపోతే ట్యూబర్క్లోసిస్, ఇలా రకరకాలుగా జబ్బులతోని కోమార్బిటీస్ అంటుంటాం. ఈ విధంగా ఉండే జరిగిన వాళ్ళు చనిపోతున్నారు అన్నప్పుడు మనం భయాందోళన పడే కంటే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. మనం డిసెంబర్ నెల వచ్చింది అంటే, నవంబర్ డిసెంబర్ నెల వచ్చిందంటే ఫస్ట్ మనం కేసెస్ ఫైండ్అవుట్ చేసింది చైనాలో. ఫైండ్అవుట్ చేసిన తర్వాత మనకు పెరిఫరీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకు సైమల్టేనియస్గా మనకు నియర్ బై కంట్రీస్ లోపల అక్కడ కొంత అలజడి ఏర్పడుతుంది. నెక్స్ట్ కమ్ టు ద ఇండియా లోపల కూడా వచ్చినట్టు అయితే మనకు నెక్స్ట్ గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇక ఆ తర్వాత రకరకాలుగా జయరామ్ గారు రకరకాలుగా అంశాలు కానీ